परित्राणाय साधूनां विनाशाय चतुष्कृतं धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। सज्जनुलनु कापाडडं कोसं, राक्षसुलनु संहरिंचडं कोसं, धर्मान्नि निलबेट्टडं कोसं प्रति युगंलो नेनु अवतरिस्तूने उंटानु। ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడు ఎలా పుట్టాడు, మనిషి పుట్టుకకు కారణాలేంటి, అసలు మన పూర్వీకులు ఎవరు, వాళ్ళు డైనోసార్స్ నుంచి ఎలా బయటపడ్డారు, డార్విన్స్ ఎవల్యూషన్ థియరీ ఏం చెప్తుంది, దశావతారానికి డార్విన్స్ ఎవల్యూషన్ థియరీకి సంబంధం ఏంటి, దశావతారం డార్విన్స్ ఎవల్యూషన్ థియరీ ఈ రెండిటిలో ఉన్న కామన్ పాయింట్ అవసరం, జీవుల అవసరాలే వాటి ప్రవర్తనలో మార్పులు కలిగించాయి, జీవుల అవసరాలే వాటి శరీర ఆకారంలో మార్పులు కలిగించాయి, మరి ఆ మార్పులేంటో ముందు డార్విన్స్ ఎవల్యూషన్ థియరీలో తెలుసుకుందాం। అంతకన్నా ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। అది 1859వ సంవత్సరం, ఈ ప్రపంచమంతా అసలు జీవులు ఎలా పుట్టారు అన్న ఆలోచన కూడా లేని రోజులవి। అలాంటి సమయంలో చార్లెస్ డార్విన్ అనే వ్యక్తి ద ఒరిజిన్ ఆఫ్ ద స్పీసీస్ అన్న పుస్తకం ద్వారా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ని ప్రతిపాదించాడు। అప్పట్లో ఇది ఒక సంచలనం, మానవ మేధస్సుకి మతానికి నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది। ఇక్కడ అదే జరిగింది, ఈ భూమి మీద అన్ని జీవరాశులు ఏర్పడడానికి ఎవల్యూషన్ అనేదే కారణమని ఆయన చెప్పాడు। అప్పట్లో ఇది ఎవ్వరికీ అర్థం కాలేదు, మనిషి పుట్టుకకి కారణం దేవుడు అని కొంతమంది మతస్థులు దీనిని వ్యతిరేకించారు, కొట్టిపారేశారు। మరోపక్క ఈ థియరీని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా పెరిగారు, మతాలన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అన్న మహాకవి గురజాడ అన్న మాటలు నిజమయ్యే రోజులు ఇంకా చాలా దూరమే ఉంది। కొన్ని సంవత్సరాల తర్వాత ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్కి కొన్ని వందల ఆధారాలు దొరకడంతో ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కమ్యూనిటీ దీనిని యాక్సెప్ట్ చేసింది। అప్పుడే అర్థమైంది ఈ ప్రపంచానికి థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది సైన్స్లోనే ఒక గొప్ప థియరీ అని। అసలు ఈ థియరీ ఏం చెబుతుంది, ఎవల్యూషన్ అంటే ఏంటో చూద్దాం। ఎవల్యూషన్ అంటే తరాలు మారే కొద్దీ ఒక జాతి లక్షణాలలో కలిగే మార్పులను ఎవల్యూషన్ అంటారు, లేదా పరిణామం అంటారు। అంటే ఒక జీవి శరీరంలో కలిగే మార్పుల వలన దాని రూపం ఆకారం ప్రవర్తనలో మార్పులు కలగడం, అవే తర్వాతి తరాలకు కూడా అందుతూ ఉండడం జరుగుతుంది। అయితే ఈ శరీరంలో మార్పులు ఎలా కలుగుతాయో చూద్దాం। ప్రతి జీవి కూడా కొన్ని కోట్ల కణాలతో నిర్మించబడి ఉంటుంది, ప్రతి కణంలో కూడా డిఎన్ఏ ఉంటుంది, ఆ జీవి ఆకారం రంగు రూపు ప్రవర్తన ప్రతి దాన్ని నిర్ణయించేది ఈ డిఎన్ఏనే। ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెనెటిక్ కోడ్ రూపంలో ఉంటుంది। అయితే కణాలు విభజన చెందేటప్పుడు ఒక్క కణంలో నుండి డిఎన్ఏ మరో కణంలోకి కాపీ అవుతుంది, ఇలా విభజన చెందుతున్న సమయంలో కానీ లేదా బయట వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ డిఎన్ఏలోని జెనెటిక్ కోడ్లో మార్పులు జరుగుతాయి, దీనిని మ్యూటేషన్ అంటారు। అయితే ఈ జెనెటిక్ కోడ్లో ఏదైనా మార్పు జరిగినా అది ఆ జీవిలో పెద్ద మార్పుకు కారణమవుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెల్లగా ఉన్నటువంటి ఎలుకలోని జెనెటిక్ కోడ్లో ఒక చిన్న మార్పు జరిగినా దాని తర్వాతి తరాల్లో పుట్టబోయే ఎలుకలన్నీ కూడా నల్లగా పుట్టే అవకాశం ఉంటుంది। అలాగే ఒక మామిడి చెట్టులోని డిఎన్ఏలో ఒక చిన్న మార్పు కలిగినా తర్వాతి తరాల్లో దానికి కాచే మామిడికాయలన్నీ చాలా పెద్దగా పెరిగే అవకాశం ఉంటుంది। ఈ విధంగా డిఎన్ఏలో కలిగే చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద పరిణామాలకి దారితీస్తుంది। ఈ విధంగా డార్విన్ ఈ థియరీని ప్రతిపాదించే నాటికి అసలు డిఎన్ఏ అంటే ఏంటో కూడా ఎవ్వరికీ తెలియదు, కానీ జంతువుల శరీర నిర్మాణాన్ని బట్టి ఏ జంతువు నుండి ఏ జంతువు పరిణామం చెంది ఉండవచ్చు అని మాత్రమే ఆయన చెప్పాడు। ఈ థియరీలో ముఖ్యంగా రెండు పాయింట్లు ఉంటాయి, ఒకటి ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులు కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి, రెండవది ప్రతి జీవి కూడా అవి నివసిస్తున్న వాతావరణానికి తగ్గట్టుగా అవి బ్రతకడానికి వీలుగా మారుతూ ఉంటాయి, దీనినే నేచురల్ సెలెక్షన్ అని అంటారు। ఏ జీవులైతే అక్కడి వాతావరణానికి తట్టుకోలేకపోతాయో
అవి అంతరించిపోతాయి. ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మారుతూ తట్టుకొని నిలబడిన జీవుల జీన్స్ తర్వాతి తరాలకు వస్తాయి. ఈ ఎవల్యూషన్లో భాగంగా అవసరానికి తగ్గట్టుగా ఒక జీవిలోని కొత్త అవయవాలు ఏర్పడడం లేదా అవసరం లేని కొన్ని అవయవాలు అంతరిస్తూ మారిపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మంచు ప్రాంతంలో ఉన్న కొన్ని తెల్లటి ఎలుకలను తీసుకొని బాగా వేడిగా ఎండగా ఉండే ఎడారి ప్రాంతంలో వదిలేసామనుకుందాం. ఆ వాతావరణానికి తట్టుకోలేక కొన్ని ఎలుకలు చనిపోతాయి. మరికొన్ని ఎలుకలు ఆ ఎండ నుండి తట్టుకోవడానికి వాటి శరీరంలో మెలనిన్ని రిలీజ్ చేయడంతో వాటి శరీరం నల్లగా మారుతుంది. దీంతో వాటి డిఎన్ఏలో మార్పులు జరిగి తర్వాతి తరాల్లో పుట్టబోయే ఎలుకలన్నీ కూడా నల్లగా పుడతాయి. అంటే సింపుల్గా ప్లేస్ మారినందుకు ఎలుకలో రెండు జాతులు తయారవుతాయి, కానీ వీటి పూర్వీకులు మాత్రం ఒక్కరే. ఈ విధంగా జీవులు అవి నివసించే ప్రాంతం మారినప్పుడు అవి ఉండే ప్రాంతాన్ని బట్టి అవి అక్కడ బ్రతకడానికి కావాల్సినట్టుగా వాటి శరీరంలో మార్పులు జరిగి కొత్త కొత్త జీవాలుగా పరిణామం చెందుతాయి. ఇప్పుడు ఈ జీవ పరిణామం ఎలా జరిగిందో చూద్దాం. ఏకకణ జీవులుగా ప్రారంభమైన జీవం బ్యాక్టీరియా, ఆర్కియా నుండి మొక్కలుగా, ఫంగైగా, జంతు జాతులుగా విడిపోయాయి. ఈ ఎవల్యూషన్ అనేది ఒక లైన్లో జరగలేదు. ఒక చెట్టుకు ఉండే కొమ్మల్లా అన్ని వైపులకు పరిణామం చెందుతూ వెళ్ళింది. ఒకవైపు మొక్కలు పరిణామం చెందుతూ వెళ్తే మరోవైపు జంతువుల్లో ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది. అలా కొన్ని స్టేజెస్ దాటిన తర్వాత మొట్టమొదటిసారిగా వెన్నుముక్క ఉన్నటువంటి చేప వంటి జీవి పరిణామం చెందింది. మనందరం కోతుల నుండి పరిణామం చెందామనుకుంటాం, కానీ అంతకన్నా ముందే మనం చేప నుండి పరిణామం చెందాం. మనమే కాదు, ఈ భూమి మీద వెన్నుముక్క ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఈ చేప నుండి పరిణామం చెందినవే. తరువాత ఆ చేప వంటి జీవి నీటి నుండి నేల మీదకి రావడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఉభయచరాలుగా, అంటే నీటిలోనూ నేల మీద కూడా బ్రతకగలిగే జీవిగా మారాయి. తరువాత ఇవి రెండిటిగా విభజన చెందాయి. ఒకటి రెప్టైల్స్, గుడ్లు పెట్టే జంతువులు. రెండు మ్యామల్స్, పాలిచ్చే జంతువులు. ముందు గుడ్లు పెట్టే జంతువుల గురించి తెలుసుకుందాం. ఇవి తాబేలు, మొసళ్ళుగా ఎవల్యూట్ అవుతూ అవే డైనోసార్లుగా మారాయి. ఈ డైనోసార్లు 16 కోట్ల సంవత్సరాల పాటు ఈ భూమిని ఏలాయి. వాటికి ఈ భూమి మీద తిరుగు లేకుండా పోయింది. ఈ డైనోసార్స్ 40 సెంటీమీటర్ల నుండి 115 అడుగుల పొడవుతో, 100 టన్నుల బరువుతో, భారీ సైజ్ వరకు పెరిగిన 700 రకాల డైనోసార్స్ ఉండేవి. వీటిలో కొన్ని చిన్న సైజ్ పక్షుల్లా ఎగిరే డైనోసార్లు ఉండేవి. ఇవి చిన్నగా ఉన్న మ్యామల్స్ని చంపి తినేసేవి. మ్యామల్స్ వీటికి భయపడి భూమి లోపల చిన్న చిన్న గుహల్లో దాక్కునేవి. ఇదే ఈ మ్యామల్స్కి వరంగా మారింది. ఈ డైనోసార్స్ నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ భూమి సొంతం చేసుకునేలా చేసింది. అదేంటో చూద్దాం. ప్రతి ఆరంభానికి ఒక ముగింపు ఉంటుంది. ఆరంభం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ముగింపు అంత భయంకరంగా ఉంటుంది. అది ఈ సృష్టి వినాశనానికే దారితీస్తుంది. డైనోసార్స్ ఈ భూమి మీద తిరుగుతున్న సమయంలో మౌంట్ ఎవరెస్ట్ కన్నా పెద్దగా ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ వేగంగా ఈ భూమిని ఢీకొట్టింది. దాని వలన విడుదలైన విపరీతమైన ఎనర్జీ వల్ల భూమి మొత్తం నిప్పుల వర్షం కురుస్తుంది. డైనోసార్స్తో పాటు 25 కేజీల కన్నా ఎక్కువగా భారీ సైజులో ఉండి చాలా జీవులు అంతరించిపోయాయి. నీటిలో, గుహల్లో, భూమి లోపల బ్రతికే చిన్న చిన్న జీవాలు మాత్రమే మిగిలాయి. అలా ఆస్ట్రాయిడ్ దెబ్బకు ఈ భూమి మీద ఉండే 80% జీవజాతులు చనిపోయాయి. మనం డైనోసార్స్ అంతరించిపోయాయి అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు మనం చూస్తున్న పక్షులన్నీ కూడా డైనోసార్స్ నుండి పరిణామం చెందినవే. ముఖ్యంగా కోడి. కోడి డిఎన్ఏ ద్వారా తిరిగి డైనోసార్స్ని పుట్టించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తరువాత మ్యామల్స్, పాలిచ్చే జంతువులు. డైనోసార్స్ అన్నీ చనిపోయిన తర్వాత భూమంతా ప్రశాంతంగా మారిపోయింది. గుహల్లో, భూమి లోపల దాక్కున్న ఎలుక వంటి ఆకారం గల జీవులు బయటికి వచ్చాయి. ఇవి ఆకులు, పండ్లు తింటూ చెట్ల మీద జీవనం సాగించాయి. ఇవే కోతులుగా పరిణామం చెందాయి. ఇవి అడవిల్లో చెట్ల మీద తిరుగుతూ ఉండేవి. కానీ 40 లక్షల సంవత్సరాల క్రితం
వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అడవులు అంతరించిపోవడంతో చెట్ల మధ్య దూరం పెరిగింది. దాంతో ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి వెళ్ళడానికి రెండు కాళ్ళ మీద నిలబడి నడవడం అలవాటు చేసుకోవడం జరిగింది. మనిషి పరిణామం చెందే క్రమంలో ఇదే ముఖ్యమైన అడుగు. ఈ విధంగా మనిషి జాతికి మొట్టమొదటి పూర్వీకులైన హోమోసెపియన్స్ అంటే ఆది మానవులు పరిణామం చెందాడు. డార్విన్స్ ఎవల్యూషన్ థియరీకి దశావతారానికి ఉన్న కామన్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. డార్విన్స్ ఎవల్యూషన్ థియరీ ప్రకారం మొట్టమొదటి జీవి నీటిలో పుట్టింది. మానవ జీవితం నీటిలో ఉండే ఒక చేప నుండే పరిణామం చెందింది. దశావతారంలో శ్రీ మహావిష్ణువు యొక్క మొట్టమొదటి అవతారం మత్స్యావతారం, చేప అంటే ఎవల్యూషన్ స్టార్ట్ అయింది ఈ స్టేజ్లోనే. సెకండ్ కూర్మావతారం, డార్విన్ సిద్ధాంతం ప్రకారం సెకండ్ స్టేజ్లో చేప నుండి యాంఫీబియన్స్గా అంటే ఉభయచరాలుగా పరివర్తనం చెందాయి. కొంత సమయం నీటిలో, కొంత సమయం భూమి మీద బ్రతుకుతూ వచ్చింది. విష్ణువు యొక్క రెండో అవతారం కూర్మావతారం అంటే తాబేలు, యాంఫీబియన్, నీటిలో నేల మీద రెండు చోట్ల బ్రతికేది. థర్డ్ వరాహ అవతారం, థర్డ్ స్టేజ్లో జీవి నీటి కంటే భూమి అనువైన ప్రదేశమని, నీటిలో నుంచి పూర్తిగా భూమి మీదకొచ్చి భూచరం అయింది. ఈ జీవి నాలుగు కాళ్ళని బలంగా చేసుకొని నేలపైన పూర్తిగా జీవించే జీవిగా మారింది. విష్ణువు యొక్క మూడో అవతారం వరాహ అవతారం అంటే అడవి పంది. వరాహం కూడా భూమి మీద బ్రతికే నాలుగు కాళ్ళ బలమైన జీవి. ఫోర్త్ నరసింహ అవతారం, ఫోర్త్ స్టేజ్లో ప్రాణి నాలుగు కాళ్ళ నుండి రెండు కాళ్ళకు మార్చుకుంది. ఈ స్టేజ్లోనే మనిషి జంతువుల నుండి వేరుపడ్డాడు, కానీ మైండ్ సెట్ మాత్రం జంతువులాగే ఉంటుంది. విష్ణువు నాలుగో అవతారం నరసింహ అవతారం అంటే శరీరం మనిషిది, తల సింహానిది. అంటే శరీరం మారింది కానీ ఆలోచన విధానం ఇంకా జంతువులాగే ఉంటుంది. ఈ అవతారం జంతువు నుండి మనుషులు ఎవాల్వ్ అయ్యారు అని చెప్తుంది. ఫిఫ్త్ వామన అవతారం, ఫిఫ్త్ స్టేజ్లో మానవుడు జంతువు నుంచి శరీర ఆకృతిలో తెలివిలో కూడా పూర్తిగా మనిషిలా మారాడు. అప్పుడున్న వాతావరణ పరిస్థితులకు తట్టుకోవడానికి ఇంకా క్రూర జంతువుల నుండి రక్షించుకోవడానికి మరుగుజ్జులా ఉన్నాడు. వీళ్ళే భూమిపైన మొట్టమొదటి మనుషులు. వీళ్ళు 5 అడుగుల కన్నా తక్కువగా చేతిలో కర్రతో ఉంటారు. విష్ణువు యొక్క 5వ అవతారమైన వామనుడు కూడా 5 అడుగుల కంటే తక్కువగా కర్రతో కనిపిస్తాడు. సిక్స్త్ పరశురామ అవతారం, సిక్స్త్ స్టేజ్లో మానవుడు శారీరక దృఢత్వం కలిగిన మనిషిగా మారాడు. ఎండ వాన వంటి వాతావరణ మార్పుల నుండి రక్షణ కోసం గుహల్లో నివసించేవాడు. ఆహారం కోసం ఆయుధాలను తయారు చేసుకొని వేటాడేవాళ్ళు. వీళ్ళే ఫస్ట్ హోమోసెపియన్స్. విష్ణువు యొక్క 6వ అవతారం పరశురాముడు. ఈ అవతారంలో పరశురాముడు అడవిలో గుహల్లో నివసిస్తూ చేతిలో గొడ్డలితో వేటాడేవాడు. సెవెంత్ రామావతారం, సెవెంత్ స్టేజ్లో మానవుడు పూర్తిగా సంఘజీవిగా మారాడు. ఈ స్టేజ్లోనే మానవుడు పూర్తిగా అడవిల నుంచి బయటికి వచ్చి ఫ్యామిలీతో సోషల్గా సైకలాజికల్గా ఎవాల్వ్ అయ్యాడు. రాజులు, పరిపాలన, వివాహాలు, ఆచారాలు ఇప్పుడే మొదలయ్యాయి. విష్ణువు యొక్క 7వ అవతారం రామావతారం డార్విన్ చెప్పిన హోమోసెపియన్స్కి కరెక్ట్గా సరిపోతుంది. హ్యుమానిటీ, మోరాలిటీ, సివిలైజేషన్ ఈ స్టేజ్ నుంచే స్టార్ట్ అయింది. అందుకే రాముడు మనకి ఐడియల్ పర్సన్గా చూపించారు. 8th కృష్ణావతారం, 8th స్టేజ్లో మానవుడు ఫిజికల్గా అలాగే ఉన్నాడు కానీ మెంటల్గా చాలా ఎదిగాడు. బలం, ఆయుధం లేకపోయినా తెలివితేటలు ఉంటే ఈ ప్రపంచాన్ని శాసించవచ్చు అని తెలుసుకున్నాడు. అనేక రకాలుగా ప్రయోగాలు చేసి ఎన్నో వస్తువులను కనుగొన్నాడు. చుట్టుపక్కన ఉన్న మనుషులని, జంతువులని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకున్నాడు. విష్ణువు యొక్క 8వ అవతారం కృష్ణావతారం. కృష్ణుడు ఆయుధం పట్టకుండా తెలివిగా మహాభారత యుద్ధాన్ని నడిపించాడు. నాలెడ్జ్ స్టార్ట్ అయింది ఈ స్టేజ్లోనే. 9th బుద్ధావతారం, 9th స్టేజ్లో మనిషి ఎలా ఆనందంగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఎలా సహాయం చేయాలి, నిర్వాణ, మోక్ష అన్నీ కూడా ఇక్కడే మొదలయ్యాయి. 10th కల్కి, మహావిష్ణువు యొక్క 10వ అవతారం కల్కి. ఇప్పటికీ విష్ణువు యొక్క 9 అవతారాలు పూర్తయ్యాయి. 10వ అవతారం కలియుగాంతంలో వస్తుంది.
ఎప్పుడైతే మనుషులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారో అన్యాయాలు అక్రమాలు ఎక్కువైతాయో మహావిష్ణువు శంబాల నుండి తెల్లని గుర్రం పైన భూమి మొత్తం నాశనం చేయగల ఒక కత్తితో వస్తాడని విష్ణు పురాణంలో పేర్కొంది. ఆయన వస్తే ఇంకా కలియుగం అంతమే. ప్రతి ఆరంభానికి ఒక ముగింపు ఉంటుంది. ఆరంభం ఎంత ప్రశాంతంగా ఉంటుందో కొన్నిసార్లు ముగింపు అంత భయంకరంగా ఉంటుంది. అది ఈ సృష్టి వినాశనానికే దారితీస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.